ఒత్తిళ్ళు ఉంటాయి. దిస్ ఈజ్ అ ఫ్రీ కంట్రీ అండి, ఇక్కడ ఒత్తిళ్ళు ఎలా ఉంటాయి? ఫ్రీ కంట్రీ ఇది, ఈ కంట్రీలో అసలు ఒత్తిళ్ళు ఎలా ఉంటాయి? మనకు నచ్చింది మనం చేస్తాం, మనకు నచ్చిన పార్టీ, మనకు నచ్చిన సిద్ధాంతం, మనకు నచ్చిన హెల్ప్ మనం చేస్తాం. విజయవాడ నేను పుట్టి పెరిగినూరు, నా ఊరు డెవలప్ చేసుకోవాలని నాకు ఆశ ఉంది. ఈ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు క్యాపిటల్ రీజియన్ డెవలప్ చేస్తారు, డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది. అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదండి, 25 ఇయర్ విషన్. అది గత 5 సంవత్సరాలకు ఏం డెవలప్మెంట్ జరిగిందో అందరికీ తెలిసిందే. విజయవాడ చరిత్రలో గత 20 సంవత్సరాలుగా విజయవాడ డెవలప్మెంట్ అంటూ తోడ్పడింది పీవీపీ సంస్థలు, పీవీపీ కాలేజ్ కానీ. విజయవాడ ఏది లేని రోజున డెవలప్ చేసాం విజయవాడని. అవకాశం ఇస్తే ప్రజలు అంతకన్నా ఇంకా ఎక్స్ట్రాడినరీగా డెవలప్ చేస్తాం. అంటే మా ప్రైవేట్ ఫంక్షన్ చేసినప్పుడు మాల్ ఓపెనింగ్ అప్పుడు సచిన్ టెండూల్కర్ గారు, అనుష్క గారు వచ్చారు. రాజకీయం అనేది వాళ్ళ వాళ్ళ పర్సనల్ వ్యూస్, కానీ అంతకన్నా బాగా చేస్తాం ఏంటంటే సినీ పరిశ్రమకి రూపాయలు 66 పైసలు ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తాయి. ఇక్కడ నుంచి నిర్మాతలందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటాను, ప్రతి ఫిలిం ఫంక్షన్ షూటింగ్లు హైదరాబాద్లో చేస్తారు, ఒక ప్రతి ఫిలిం ఫంక్షన్ ఒకటి హైదరాబాదు ఒకటి విజయవాడలో చేయమని. విల్ మేక్ విజయవాడ ఏ ఫన్ సిటీ ఫర్ ఆల్ ద యూత్. ఎంటర్ ఫిల్మ్ ఇండస్ట్రీని అన్ని సార్లు తీసుకెళ్తాం ఫంక్షన్స్కి. నేను గత 15 సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా ఉంది అందరూ మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారితో. ఫస్ట్ టైం నేను రాజకీయం పబ్లిక్ లైఫ్లోకి వస్తున్నాను, పబ్లిక్ లైఫ్లో ఫస్ట్ టైం వచ్చాను నేను. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ యాక్సెప్టెడ్ అండ్ ఐ విల్ ఇంటూ. మాజీ మేయర్.